హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్ బోటిక్. ఈరోజు వీడియోలో ఓవర్లాక్ మిషన్ లేకుండా ఓవర్లాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనకు చాలా వరకు బ్లౌజెస్ అయితే కొన్ని కుచ్చుకుంటూ ఉంటాయి, కొన్ని పీస్ ఎక్కువ లేస్తూ ఉంటాయి కదండి, వాటికి ఓవర్లాక్ మిషన్ లేకపోతే ఓవర్లాక్ ఎలా చేసుకోవాలో కొంతమందికి చాలా ఐడియా ఉండదు కదండి. చేతితోనే ఓవర్లాక్ చేసుకోవచ్చు, అలానే జిగ్జాగ్ మిషన్తో కూడా మనం ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఫస్ట్ చేతితో సూది దారంతో ఎలా ఓవర్లాక్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా సైడ్కి అయితే నీట్గా కట్ చేసుకోవాలండి. ఏమైనా పీస్ అట్లా ఉంటే నీట్గా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఒక నార్మల్ నిడిల్ తీసుకొని ఆ నిడిల్కి వన్ లేయర్ వైట్ థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. వన్ లేయర్ ఎక్కించుకుంటే మనకు టూ లేయర్స్గా వస్తుంది. దాన్ని ఇలా ఎక్కించుకొని ఫస్ట్ మామూలుగా ముడి వేసేయాలి. ఇలా ఫస్ట్ థ్రెడ్కి అయితే ముడి వేసుకొని మళ్ళీ ఇలా ఫ్యాబ్రిక్కి ఇలా గుచ్చేసి మళ్ళీ ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్గా ఇలా పైకి స్టిచ్ చేస్తాం కదండి. పైకి స్టిచ్ చేసి మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడు థ్రెడ్ టూ లేయర్స్గా ఉంది కదండి. మనం వన్ సింగిల్ లేయర్ ఎక్కించినప్పుడు టూ లేయర్స్గా వస్తుంది. ఆ టూ లేయర్స్లోంచి వన్ లేయర్లోకి ఇలా ఎక్కే ఇలా సూది అనేది పెట్టేస్తే ఇట్లా బ్యాక్ అనేది లాగేసేయాలి. అప్పుడు మనకు ముడి పడిపోతుంది. ఇలానే ప్రాసెస్ మొత్తం చేసేయాలి బ్లౌజ్కి. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి. ఫస్ట్ ఇలా నిడిల్ని అయితే పైకి పెట్టండి. ఇప్పుడు థ్రెడ్లో నుంచి రెండు లేయర్స్ ఉన్నాయి కదండి, ఆ రెండు లేయర్స్లో నుంచి ఒక లేయర్లోకి నిడిల్ని పైకి తీసేయాలి. పైకి తీసేసి లాగేసేయాలండి. చూడండి, బాగా చూడండి ఒకసారి. మళ్ళీ ఇలానే ప్రాసెస్ మొత్తం చేసేయాలి. మనకు సేమ్ ఓవర్లాక్ చేసినట్టే ఉంటుందండి. మనం బయట ఇచ్చి మళ్ళీ ఓవర్లాక్ చేసుకునే పని లేకుండా మనం ఇంట్లోనే చేతితో ఈజీగా చేసుకోవచ్చు ఓవర్లాక్. ఇట్లా చేతితోనే కాకుండా నార్మల్గా జిగ్జాగ్ మిషన్ ఉంటే మీ ఇంట్లో జిగ్జాగ్ మిషన్తో కూడా చేసుకోవచ్చు. ఎలానో చూపిస్తాను. ముందైతే ఇది చూసేయండి. చూడండి ఫినిషింగ్ అయితే ఎలా ఉందో, సేమ్ ఓవర్లాక్ చేసినట్లాగానే ఉంటుంది. ఫినిషింగ్ చూడండి, ఓవర్లాక్ చేసినట్టులాగానే ఉంది. మనకు సైడ్కి అనేది గుచ్చుకోదు, పీస్ అనేది కూడా లేయదు. ఓవర్లాక్ మిషన్ లేకుండా కూడా ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇదైతే ఓవర్లాక్ చేసినది. ఇప్పుడు నేను జిగ్జాగ్ మిషన్తో ఓవర్లాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నార్మల్గా మనం ఫాల్ జిగ్జాగ్ చేస్తాం కదండి, ఫాల్కి అలానే సేమ్ అదే సైజులోనే పెట్టేసుకొని సైడ్కి కార్నర్కి స్టిచ్ అనేది వేయాలి. చూడండి, ఇలా ఫినిషింగ్ మాత్రం సేమ్ ఓవర్లాక్ లాగానే కనిపిస్తుందండి. మనకు పీసులు ఇవ్వదు, అలానే మనం వేసుకున్నప్పుడు కూడా కుచ్చుకోదండి, చాలా నీట్గా ఉంటుంది. మన ఇంట్లో ఓవర్లాక్ మిషన్ ఉండాల్సిన అవసరం లేదండి. జిగ్జాగ్ మిషన్ కానీ మనకు థ్రెడ్ వైట్ థ్రెడ్ అండ్ సూది నీడిల్ ఉంటే సరిపోతుందండి. ఇంతకుముందు నేను ఫాల్కి ఫాల్ జిగ్జాగ్ ఎలా చేయాలనో ఆల్రెడీ వీడియో చేశానండి. ఫాల్ అనేది చాలా వరకు కొంతమందికి పురి అనేది వస్తుంది కదండి, అలా రాకుండా ఎలా వేయాలో పెట్టాను వీడియో. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ఎస్ఎస్ బోటిక్ యూట్యూబ్ ఛానల్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.